జర్నలిస్ట్ రామ్ బాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్ లో నగరంలో దొంగతనం అనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కొట్టింది నండ్రా నువ్వు నోర్మి. ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్ బాగా ఆకలిస్తే ఏడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్లితే ఏడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎప్పుడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ, వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నిన్న నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంఖలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు? వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా, ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రశ్న ఉన్నాడు చెప్పండి వాడికి. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా రాస్తా. ఇప్పుడు రాస్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటాను స్పెషల్ ఆఫీసర్ అని రాస్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలని చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం నిజంగా రాసేస్తామేంటి? నోర్మ ఇద్దరం పెడితే బాగోదురా. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్లో ఉన్నావా నువ్వు? సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్.